మల్లపదుట్ట దేవాలయం ఈరోజు శివరాత్రి సందర్భంగా మల్లప్ప కళ్యాణం మల్లపదుట్టలో ఈరోజు జరుగుతుంది. దీంట్లో నిజంగా ఈ దేవాలయం ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి కారణం ఇక్కడున్న ఎమ్మెల్యే పాండురంగారెడ్డి అన్న గారు, శ్రీనివాసరెడ్డి అన్న గారు, పెంటారెడ్డి గారు వీళ్ళ దాతృత్వంతో కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ధనాన్ని వెచ్చించి వాళ్ళ సొంత నిధులను కూడా వెచ్చించి రాజకీయ పరంగా కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా అతనికి ఉన్న సౌలభ్యం ద్వారా మిత్రత్వం ద్వారా ఒక 75 లక్షల సీసీ రోడ్డును కూడా ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేయడం నిజంగా ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకొని అందరితోనే డబ్బులు ఉంటాయి, ఎంతోమంది ఈ ప్రాంతంలో జన్మ పుచ్చుకొని జన్మించి పక్క పట్టణాలకు పోయి సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ సంపాదనే మార్గం కాదు, ఉన్న ఊరికి సహాయం చేయాలని దాతృత్వం ఉన్న వ్యక్తులు వీరందరికీ కూడా ఆ భగవంతుని ఆశిస్తులు ఉండాలి. మండలం ద్వారా ఒక ZPDC గా MPP గా మండల పరిషత్ ద్వారా ఈ యొక్క పెద్దలకు దీనికి సహకరించిన వనరంగారెడ్డి అన్నకు, శ్రీనివాసరెడ్డి అన్నకి, పెంటారెడ్డి అన్నకు ఈ నిర్మాణంలో భాగం పంచుకున్న ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ భగవంతుని ఆశిస్తులు, ఆ పరమేశ్వరుని ఆశిస్తులు మన మండలం పైన ఎప్పుడూ చల్లగా ఉండాలి. మన వాళ్ళందరూ, మన కుటుంబాలు, పిల్ల చెల్ల అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ భగవంతుని ఆశిస్తులు వాళ్ళకు కూడా ఎల్లవేళలా ఉండాలని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాత, ఓం నమ శివాయ. ఈ మధ్యనే